ప్రతి వాళ్ళు మాట్లాడే తప్పితే ఇంకొకటి లేకపోయిన అధ్యక్ష నేను స్వయంగా రాసిన అధ్యక్ష పాట ఒక నమ్మకం కలిగించడానికి కోల్పోయిన ఆ అవిశ్వాసం నుంచి ప్రజలను బయటపడేయడానికి యువతను బయటపడేయడానికి ఆ పాట నేనే స్వయంగా రాసిన అధ్యక్ష ఇద్దరుగురు కౌలం కూర్చోబెట్టుకుని సిపాయిల తిరుగుబాటు విఫలం అయిందని అనుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా రాజులేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆ పాట నేనే రాసిన అధ్యక్ష అదే పద్ధతులలో లేని పోరాటం చేసిన అధ్యక్ష మేము ఎక్కడ వెనకకు పోలే అనేక ప్రలోభాలు పెట్టినారు పార్టీని జీల్చే ప్రయత్నాలు చేసినారు చాలా చాలా చేసినారు అనేక రకాలుగా బాగా హింస కూడా గురి చేసినారు అయినా కూడా మేము ఎక్కడ ఎనిదిరగకుండా పోరాడినాం కాబట్టి తెలంగాణ ఇవ్వవలసిన ఒక కంపల్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఆ కంపల్షన్లో వచ్చింది అధ్యక్ష దానికి సంబంధించి కొన్ని విషయాలు మర్చిపోలేము అధ్యక్ష ఆ గాయాలు చాలా చాలా గుర్తుంటాయి వీళ్ళు పెట్టినటువంటి గాయాలు వీళ్ళు పెట్టినటువంటి బాధలు ఉద్యమాన్ని అవహేళన చేసిన పద్ధతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆనాటి నాయకులను అవహేళన చేసిన పద్ధతి ఆంధ్ర నాయకులకు ఏ విధంగా వీళ్ళు తాబిదారులుగా వివరించిన పద్ధతి అందరికీ తెలుసు అధ్యక్ష ఇదే శాసనసభలో కొన్ని సంఘటనలు జరిగినాయి అధ్యక్ష ఇదే శాసనసభలు ఎక్కనో కాదు అధ్యక్ష రెండు వేల నాలుగు అద్భుతంగా మేము విజృంభిస్తూ ఉన్నాం అప్పటికి పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం కోల్పోయి ఒక నిరాశ అమ్ముకున్నది వాళ్ళ లోపల తెలంగాణ అంటే మనకు ఏదైనా నూకలు అని చెప్పి మేము తెలంగాణ ఇస్తాం మనం పొత్తు కలుస్తామని మేము కలిసినాం అధ్యక్ష మంచి మాట ఎందుకంటే ఢిల్లీకి పోవాలి ఉద్యోగం ఇక్కడనే గలీలో ఉండకూడదు ఇట్ షుడ్ గో టు ఢిల్లీ నేను తీసుకొని పోవడానికి బెస్ట్ వెహికల్ని ఆలోచించి మేము ఆ రోజు పొత్తు కలిసినాం కలిసిన తర్వాత అక్కడ కామన్ వినిమమ్ ప్రోగ్రాంలో పెట్టించినాం అధ్యక్ష చాలా కష్టపడి ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా చెప్పించినాం ఈ ఆ తర్వాత మళ్ళా దుకాణం మొదలవుతుంది అధ్యక్ష మళ్ళా పాత కథనే వంకర అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా రాసిన అంపాన పెట్టిందంటే ఆయన ఉన్న ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలు చేసిన అవహేళనలు మేము ఇప్పుడు మర్చి మా జీవితంలో కూడా మర్చిపోము అధ్యక్ష ఇయ్యాలనే కాదు చరిత్ర ఉన్న రోజులు తప్పకుండా ఉంటుంది అది ఏ విధంగా అధ్యక్ష సెకండ్ డెసార్సే మళ్ళీ రావాలి అని వాళ్ళు మాట్లాడు తెలంగాణ కాంగ్రెస్ దానికి తబలా కొట్టుడు అట్లా కంటిన్యూగా రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉడితే ఎంత బాగుండు అని అప్పుడున్న జగిత్యాల ఎమ్మెల్యే రెడ్డి గారు మాట్లాడతారు అధ్యక్ష ఆయన రాజశేఖర రెడ్డి అరవై పోలింగ్ అయిపోయిన తర్వాత నంద్యాల ఇట్లా టైం చూసుకొని ఆ సీన్లను ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు టీవీల దగ్గర ఇక తెలంగాణ ఇక ఇక ఫైవ్ ఓ క్లాక్ పోలింగ్ అయిపోగానే నంద్యాల సభలో వారు చెప్తారు ఇక తెలంగాణకున్నాడు మనం వీజాలు తీసుకోవాలి కాబట్టి తెలంగాణ ప్రశ్నే లేదు అని వాళ్ళు చెప్పుడు వీళ్ళు మౌనంగా ఉండు ఇదంతా కదా అధ్యక్ష ఇంకొక ఆమె ఆ రోజు ఒక ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు అధ్యక్ష గౌరవ రేణుకా చౌదరి గారు ఆమె చేసిన అవమానం అయితే అంత ఇంత కాదు తెలంగాణ ఇచ్చినందుకు ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫీనా దోశనా అంత ఈజీయా ఈ ఇన్ని రకాల వేధింపులు ఇన్ని రకాల అవమానాలు అధ్యక్ష అనేక రకాల మాటలు మాట్లాడడం అదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను తెలంగాణకు అడ్డం కాదు నిలువు కాదు అని అనే ముసిపుజులు నవ్వితే వీళ్ళందరూ కూడా మౌన పాత్ర పహించడం అన్నిటికీ పరాకాష్ఠ అధ్యక్ష అన్నిటికీ చాలా భయంకరమైన పరాకాష్ట వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే కదా అధ్యక్ష చివరి ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చేసిన అవమానాలు అయితే ఇన్యాన్ని కావు ఆయన టీవీ కాడబోవడం అంధకారం అయితే అని చెప్పడం రకరకాలు చెప్పడం రకరకాలు చెప్పడం చివరికి పరాకాష్ఠగా ఇదే శాసనసభకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా మంత్రి ఉన్నారు ఆ రోజు ఇంకా చాలామంది మంత్రులుగా ఉన్నారు ఇదే ఇదే బెంచ్లలో కూర్చో ఉన్నారు నేను నిలబడ్డ సీట్లో ఆయన నిలబడి తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి లేచి అట్టెట్లంటారం రండి అని అడగలేదు అధ్యక్ష మౌనంగా బెల్లం కొట్టిన రాలని కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలేదు మీరు అట్టెట్టు అంటారు మీరు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలే ఇది ఫ్యాక్ట్ కదా మా దగ్గర ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు మీ గవర్నమెంట్ రేపు చూపెట్టమంటే చూపెడతాం మీ సభ ఎక్స్టెండ్ చేయండి ఒకరోజు ఆ క్లిప్స్ అన్ని తెచ్చిపెట్టమంటే చూపెడతా అధ్యక్ష నేను అవన్నీ కూడా ఉన్నాయి ఇక బీజేపీ అధ్యక్ష వీళ్ళు ఇట్లా అంటే బడేమీయాతో బడేమీయా చోటేమయా సుబానా అన్నట్టు వీళ్ళది కదా అంటే బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసినట్టు అయిపోయింది ఇక గడగెక్కింది అయిపోయింది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయ్యింది వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు అంత జరుగుతూ ఉంది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ ఉన్న ఎల్కే అద్వాని గారు వచ్చి హైదరాబాదే తెలంగాణ తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష మూడు రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేశారు అదే ఎన్డీఏ కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది ఎన్డీఏ తెలంగాణ చేయలే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వగై రాష్ట్రాలు చేశాడు కానీ చేయలే చేయకపోగా ఇంకా మీకెందుకండి తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష చాలా మనసు బాధ దుఃఖంతో వాటన్నిటిని అన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి మీగా ఎక్కడదా మీరు మాతో గెలిచారు మీ బతుక మీరు లెక్కన మీద ఒక పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీ అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి వీళ్ళు చేయని ప్రయత్నం లేదు వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు కానీ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను రెండున్నర లక్షల మీ ఎడతని గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పింది అధ్యక్ష ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు ఎన్ని రకాల కింగిరాలు కొట్టేయడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలోకగా అదొక ఇట్లా పాడేస్తే ఎన్నలు ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషం లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోలుమాలు చేయాలిగా మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేల కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిలాన్ కమిటీ అని ఒకటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ మళ్ళీ గిరిలాన్ కమిటీ ఏందా బాబు గిరిజల్యాన్ కమిటీ ఎందుక కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్ ఐదు గంటలకు పోదాం మన ఇద్దరం గేట్ కాడ అటోటి నిలబడదాము ఒక ఆనకుపాయ చేతులు పడుకుందాం చెరొకటి ఎన్ని ఇది ఇదేంద్ర అని అడుగుదాము ఆనకడు తెలంగాణడు సురకాయనుడు ఆంధ్ర ఇంకేమున్నదా దీనికోపేదా కమిటీ ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడినా అధ్యక్ష అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సినంత పరిస్థితి